ఢిల్లీ లికర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లికర్ స్కామ్ కేసులో మాగుంట రాఘవకు బెయిల్ మంజూరు చేసింది ఢిల్లీ హైకోర్టు. అనారోగ్య కారణాలతో 4 వారాల పాటు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. కాగా గతంలో బెయిల్ మంజూరు చేయడంపై అభ్యంతరం తెలిపిన ఈడీ ఈసారి మాత్రం ఎలాంటి అభ్యంతరం తెలపలేదు. ఇక ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దినేష్ అరోరా అప్రూవర్ గా మారాడు. ఇక మరోవైపు ఇటీవల ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మరికొందరి ఆస్తులను ఈడీ అటాక్ చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాగుంట రాఘవకు బెయిల్ మంజూరు చేసింది ఢిల్లీ హైకోర్టు. అనారోగ్య కారణాలతో 4 వారాల పాటు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ఇక కాగా గతంలో బెయిల్ మంజూరు చేయడంపై అభ్యంతరం తెలిపిన ఈడీ ఈసారి మాత్రం ఎలాంటి అభ్యంతరం తెలపలేదు. ఇక ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దినేష్ అరోరా అప్రూవర్ గా మారాడు. మరోవైపు ఇటీవల ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మరికొందరి ఆస్తులను ఈడీ అటాక్ చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాగుంట రాఘవకు బెయిల్ మంజూరు చేసింది ఢిల్లీ హైకోర్టు. అనారోగ్య కారణాలతో 4 వారాల పాటు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. కాగా గతంలో బెయిల్ మంజూరు చేయడంపై అభ్యంతరం తెలిపిన ఈడీ ఈసారి మాత్రం ఎలాంటి అభ్యంతరం తెలపలేదు. ఇక ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దినేష్ అరోరా అప్రూవర్ గా మారాడు. ఇక మరోవైపు ఇటీవల ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మరికొందరి ఆస్తులను ఈడీ అటాక్ చేసిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, అయితే కీలకమైన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మాగుంట రాఘవకు బెయిల్ లభించింది. మరి ఆయన అనారోగ్యం దృష్ట్యా ఆయనకి బెయిల్ మంజూరు చేసింది ఢిల్లీ హైకోర్టు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఈడీ సిబిఐ కూడా కొన్ని అభ్యంతరాలు దాఖలు చేసిన ప్రతి కూడా ఆయన అనారోగ్యం దృష్ట్యా బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఏది ఏమైనా సరే ఈ కేసులో చాలా వరకు చాలా పెద్ద పెద్ద తలకాయలు ఇందులో ఉన్నాయి. దాదాపుగా 100 కోట్ల స్కామ్ ఇది. ఇప్పుడు కొంతమందికి ఆల్రెడీ బెయిల్ ఇచ్చారు. మరి అందులో భాగంగానే రాఘవ కూడా బెయిల్ ఇవ్వడం జరిగింది. కొన్ని కారణాలు అంటే రాఘవ నియామని చెప్పిన కారణాలకి ఈ బెంచ్ ధర్మాసనం బెయిల్ ఇవ్వడం జరిగింది. మరి స్కామ్ లో మరికొంతమంది పేర్లు కూడా తెరమీదకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సిబిఐ సిడి సమస్యంగా ఈ కేసు చాలా సమర్థవంతంగా దర్యాప్తు చేసింది. అయితే ఇంకొక నెల రోజుల్లో ఈ స్కామ్ కు సంబంధించి దర్యాప్తును పూర్తి చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.